జగన్పై టీడీపీ జనసేన రుణమాఫీ అస్త్రం ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని సీఎం జగన్ అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు పవన్ పట్టుదలతో ఉన్నారు బీజేపీ తమతో కలిసి రావాలని ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నా ఇంకా కమలం పార్టీ నుంచి స్పష్టత రాలేదు ఈ సమయంలో జగన్ను ఎదుర్కోవాలంటే అంతకు మించి సంక్షేమం ఇవ్వాలని టీడీపీ జనసేన భావిస్తున్నాయి దీనిలో భాగంగా కీలకమైన రెండు హామీల ప్రకటనకు సిద్ధమవుతున్నాయి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అమలు చేస్తున్న సంక్షేమం తిరిగి తనకు అధికారం ఇస్తుందని జగన్ విశ్వసిస్తున్నారు జగన్ను ఓడించాలంటే సంక్షేమ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో పైన ముసాయిదా సిద్ధం చేశాయి మహానాడు వేదికగా చంద్రబాబు సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించారు కానీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు వీటిని కొనసాగిస్తూ జనసేన పేర్కొన్న ఆరు ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో చేర్చేందుకు నిర్ణయించారు వీటితో పాటుగా మెజారిటీ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకునే విధంగా తాజాగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని ప్రధాన హామీలను తమ మేనిఫెస్టోలో చేర్చేందుకు టిడిపి జనసేన నిర్ణయించాయి మేనిఫెస్టోలో రెండు ప్రధాన అంశాలను చేస్తున్నట్లుగా తెలుస్తోంది పేదలకు ఉచిత గృహ విద్యుత్ అందించాలన్న యోచనలో ఉన్నాయి కర్ణాటక తరహాలో ఈ అస్త్రాన్ని ఏపీలో కూడా సంధించాలని టీడీపీ జనసేన పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలు ముఖ్యంగా రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ఒక వరాన్ని ప్రకటించాలని భావిస్తున్నాయి ప్రస్తుతం విద్యుత్ బిల్లులు మోతమోగుతున్న పరిస్థితుల్లో ఈ అస్త్రం తమ పార్టీలకు ఎంతగానో లబ్ధి సేకరిస్తుందన్న భావనలో రెండు పార్టీలు ఉన్నాయి రైతు రుణమాఫీ హామీని ఇవ్వాలని నిర్ణయానికి దాదాపుగా వచ్చాయి ఇంకోవైపు ఉద్యాన రైతులకు ఇప్పటికే జనసేన హామీని ఇచ్చింది ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు అంశాన్ని స్పష్టం చేసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన రుణమాఫీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఈ హామీ విఫలం కావడంతో ఈసారి లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది తెలంగాణలో కాంగ్రెస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చింది దీంతో పాటుగా రైతులకు మేలు చేసే ఇతర అంశాలను మేనిఫెస్టోలో చర్చ నిర్ణయం చేస్తున్నారు అయితే నాడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయలేదనే అంశాన్ని నాడు పాదయాత్ర నుంచి ఇప్పటి వరకు జగన్ ప్రతిసభలోనూ ప్రస్తావన చేస్తున్నారు టీడీపీ జనసేన ఇచ్చే హామీలు అమలు కావని వివరిస్తున్నారు తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశానని ఘనం విశ్లేషిస్తున్నారు ఇదే సమయంలో జగన్ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తారనే ప్రచారం వైసీపీలో ఉంది దీంతో ఎన్నికల వేళ ఈ హామీలు జగన్ నిర్ణయాలు ఎవరికి మేలు చేస్తాయనేది ఆసక్తిగా మారుతున్నాయి